Hi friends, na vesinu meet chustunnaru SNS studio. Ee roju manu Karizma canvera albums vaati sizes entundali enti ante chaala mandi uncutting sizes pettukoni chestu untaru avi print ichinappudu paini edge gaani kinda edge gaani lepte edo oka uncutting avuthu untundi ala kaakunda manu correct size pettukunnatlayite correct ga print anedi vastundi. అది సైజ్ ఏంటి, కరిష్మ అయితే ఎంత ఉండాలి, కెన్వర్ అయితే ఎంత ఉండాలి అనే దాని గురించి చూద్దాం. నా దగ్గర టూ టైప్స్ ఉన్నాయి. ఇది కరిష్మ. ఓకే, కరిష్మ నేను ఫోటోషాప్లోకి తీసుకొని చూడండి, ఇది కరిష్మ ఫ్రెండ్స్, ఇది కెన్వరా. ఓకే, నేను కరిష్మ, ఇది కరిష్మ. కరిష్మ సైజ్ ఎంత చూద్దాం. ఇమేజ్ ఇక్కడ పైన ఇమేజ్ అని ఉంటుంది, ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్, ఓకే ఇమేజ్ సైజ్ బాక్స్ తీసుకుని చూడండి. ఇక్కడ విత్ వచ్చి 30, హైట్ వచ్చి 12, రెజల్యూషన్ వచ్చి 200 ఉంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు కరిష్మా ఆల్బమ్ చేస్తున్నప్పుడు ఇలా కాకుండా అన్కటింగ్ లేదా ఇక్కడ 11 కూడా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఉంటే ఒకవేళ ఒకటి 11 ఒకటి 12 కాకుండా అన్ని 11లోనే చేస్తూ ఉండాలి షీట్స్ అన్ని. ఒకవేళ 12 ఉంటే 12లోనే చేస్తూ ఉండాలి. ఇది మాత్రం 30 కంపల్సరీగా ఉండాలి, ఇంచెస్లో ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఇలా కాకుండా మీరు డౌన్లోడ్ చేసిన ఫైలు ఇంకా వేరే విధంగా ఉంటున్నట్లయితే, అంటే మీరు కరిష్మా ఆల్బమ్ చేసుకోవాలని ఉండి ఒకవేళ అది వేరే విధంగా ఉన్నట్లయితే మీరు ఈ ఇమేజ్ సైజ్ బాక్స్లోకి వచ్చేసి మీకు ఏ ఇక్కడ కరెక్ట్గా విత్ వచ్చి 30, హైట్ వచ్చి 11 కానీ 12 కానీ పెట్టుకుని చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా ప్రింట్ తీసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కరిష్మా అయితే ఇలాగా. ఒకవేళ కెన్వరా, ఇది కెన్వరా ఆల్బమ్ ఫ్రెండ్స్, ఇది కెన్వరా ఆల్బమ్ షీట్. ఇది ఈ షీట్ సైజ్ ఎంత ఉందో చూద్దాం. ఇది కూడా ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్లోకి వెళ్దాం. చూడండి, ఇది వచ్చి విత్ వచ్చి 36, హైట్ వచ్చి 12. ఓకే ఫ్రెండ్స్, రెజల్యూషన్ వచ్చి 300 ఉంది. సో ఈ విధంగా కెన్వరా షీట్ అనేది ఉండాలి. ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ కానీ లేకపోతే మీరు ఎడిట్ చేసిన ఫైల్ కానీ తక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనం ప్రింట్ తీసినప్పుడు ఆల్బమ్ చేసినప్పుడు ఈ ఎడ్జ్లు ఇక్కడ ఈ ఎడ్జ్లు అనేటివి పోకుండా కరెక్ట్ ఇలాగా మనకు ఎంతైతే ఉందో ఈ కరెక్ట్గా మనకు ఈ ఎడ్జ్లు పోకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.